హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? మేము బాగున్నాం ఫ్రెండ్స్. ఈరోజు మా స్టైల్లో టమాటా కొత్తిమీర పచ్చడి ఎలా చేయాలో తెలుసుకుందాం. ఇది ఇడ్లీలోకైనా, దోశలోకైనా, రైస్లోకైనా, దేంట్లోకైనా కూడా బాగుంటుంది. ఒక కడాయి తీసుకొని దానిలోనికి తగినంత ఆయిల్ వేసుకొని జీలకర్ర, ధనియాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు ఒక 2 ఉల్లిపాయలండి, కరివేపాకు ఇలా మంచిగా కాస్త కలుపుకొనేసి ఫ్రై అయిన తర్వాత టమాటోస్ యాడ్ చేసుకోవాలి. నేను ఒక మీడియం సైజువి ఒక 5-6 టమాటోస్ తీసుకున్నాను, ఒక 15 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, ఒక చిన్న ఉల్లిపాయలు 2 తీసుకున్నాను, ఒక 2 గుప్పెళ్ళు కొత్తిమీర తీసుకున్నాను, చిన్న కట్టలైతే ఒక 2 అనుకోండి. ఇవన్నీ మంచిగా వాటర్ పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కాస్త పసుపు యాడ్ చేసుకున్నాను. మంచిగా వాటర్ అంతా పోయి టమాటోస్ అన్నీ కుక్ అయ్యే వరకు మనము ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మూత పెట్టడం వలన త్వరగా ఫ్రై అవుతుంది. కాస్త ఉప్పు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. త్వరగా కుక్ అవ్వడానికి నేను సాల్ట్ యాడ్ చేశాను. దీనిలోనికి ఒక 7-8 వెల్లుల్లిపాయలు తీసుకోవాలి. స్టవ్ బంద్ చేసేసి దీనిని కాస్త చల్లారనిచ్చుకొని మిక్సీ పట్టుకోవాలి. ప్లీజ్ ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా మిక్సీ జార్లోకి తీసుకొని మంచిగా ఈ విధంగా కచ్చా పచ్చాగా పేస్ట్ చేసుకోవాలండి. బాయ్ ఫ్రెండ్స్, ఎంజాయ్ ఫ్రెండ్స్.